పర్యావరణ పరిరక్షణ ప్రజల చేతుల్లోనే ఉందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ అన్నారు. స్థానిక డైరీ ఫార్మ్ సెంటర్ ప్రాంతంలో కమిషనర్ పర్యటించారు. ప్రతి ఇంటి నుండి పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరించే విధానాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. కొందరు స్థానికులు ఇప్పటికీ తడి చెత్త పొడి చెత్తల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించలేక రెండింటిని కలిపి ఇస్తుండటాన్ని కమిషనర్ గమనించి వారికి స్వయంగా తడి మరియు పొడి చెత్తల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. ఖాళీ స్థలాల్లో చుట్టుపక్కల వారు చెత్త వేయకుండా వారికి నోటీసులు జారీ చేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ వెంట ఎంహెచ్ఓ శ్రీ పృథ్వీ చరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ కె సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంతవరకు తడి చెత్త పొడి చెత్త కూడా ఇస్తున్నారు, బట్ కానీ కొన్ని కొన్ని ఇళ్ళలో ఇప్పుడు కూడా తడి చెత్త పొడి చెత్త ఇవ్వట్లేదు. అక్కడ మన వాళ్ళే వాళ్ళ ముందుగానే వాళ్ళ చేతిలోనే ఆ తడి చెత్త పొడి చెత్త వేడివేడిగా చేసుకొని అప్పుడు శానిటరీ వర్కర్ ఆ చెత్త తీసుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ పబ్లిక్కి సొంతంగా తెలుస్తుంది తడి చెత్త ఏంటి పొడి చెత్త ఏంటి. దయచేసి తడి చెత్త పొడి చెత్త వేరే చేస్తే ఆ తడిగా ఉన్న తడి ఉన్న చెత్త మీ ఇంట్లోనే మీరు ఎరువులుగా మీరు ఉపయోగించు, అలాగే పొడి చెత్త మీరు శానిటరీ వర్కర్కి ఇస్తే అదే డ్రై వేస్ట్ సెంటర్కి వెళ్ళి అది కూడా సైంటిఫిక్గా మనం డిస్పోజ్ చేయాలి. ఇది మీరు తడి చెత్త పొడి చెత్త వేరేగా చేయకపోతే డంపింగ్ యార్డ్ మనకి ఫీల్ అవుతుంది. దీని నుంచి మిథేన్ గ్యాస్, దీని నుంచి అన్నీ ఇది పొల్యూషన్ మళ్ళీ మీ ఇంటికినే ఈ ఎయిర్ ద్వారా లేకపోతే వాటర్ ద్వారా మళ్ళీ రావడం జరుగుతుంది. దయచేసి తడి చెత్త పొడి చెత్త మాత్రమే మన శానిటరీ వర్కర్స్కి ఇవ్వమని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను.